हेलो फ्रेंड्स, नेन राजीव गारु प्रती रोजू पॉलिटिकल अपडेट्स तो पाटु पॉलिटिकल अनालिसिस वीडियोस नेनु अंदिस्तुन्नानु। कानी इकपै नेनु प्रपंचंलो जरिगे चाला विंतलु विचित्रालु कोन्नि मीकु चेप्पालनुकुंटुन्नानु। अंदुलो भागमे इप्पुडु नेनु चेयबोतुन्न वीडियो। ओकप्पुडु इदो अंदमैन पट्टणं, 5000 मंदिकि पैगा जनाभा, 3 स्कूल्स, ఒక థియేటర్, 12 రెస్టారెంట్లు, 7 చర్చిలు, ఓ పోస్ట్ ఆఫీస్, ఇలా అన్ని వసతులతో సందడిగా ఉండేది. కానీ ఇప్పుడు అవేమీ లేవు. ఎందుకంటే వాటిని ఉపయోగించుకోవడానికి అక్కడ మనిషి అన్నవాడే లేడు. ఒకనాటి అందాల పట్టణం ఇప్పుడు గోస్ట్ సిటీగా ఎందుకు మారింది? దాని వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? వాట్ ద స్టోరీ. అమెరికాలోని బొగ్గు గనుల్లో 95% పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఉన్నాయి. రాష్ట్రంలోని సెంట్రాలియా పట్టణంలో బొగ్గు గనులు మరీ అధికం. వాటిలోని ఓ గనే ఆ పట్టణ వైభవానికి చితిపెర్చింది. ఎలాగంటే ఓ అండర్ గ్రౌండ్ గనిలోని నిల్వలు అయిపోవడంతో దాన్ని చెత్త వేయడానికి ఉపయోగించారు. పట్టణంలోని చెత్త అంతా అక్కడికి చేరింది. 1962 మే నెలలో ఓ రోజు ఆ చెత్తను కాల్చివేయాలని నిప్పు పెట్టారు. అయితే అక్కడక్కడ ఆంత్రాసైట్ ఖనిజం మిగిలి ఉండడంతో చిన్నగా పెట్టిన నిప్పు కార్చిచ్చులా మారి దగ్గరలోనే ఉన్న మరో భూగర్భ బొగ్గు గనికి కూడా అంటుకుంది. సెంట్రాలియా వినాశనం అప్పుడే మొదలైంది. నెల రోజుల తర్వాత బోర్లు వేయడానికి ఓ చోట తవ్వకాలు జరుపుతుంటే సన్నగా పొగ బయటికి వచ్చింది. వెంటనే తవ్వకాలు ఆపేశారు. కానీ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు. అయితే సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కొన్ని రోజుల తర్వాత వచ్చింది. టాడ్ అంబాస్కి అనే కుర్రాడు సెలవులకని తన అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. ఓ రోజు పెరట్లో ఆడుకుంటుండగా హఠాత్తుగా భూమి కుంగిపోవడం మొదలైంది. భయపడిన టాడ్ గట్టిగా అరవడంతో అతని సోదరుడు అతన్ని పక్కకు లాగేశాడు. అంతే, మరుక్షణంలో 4 అడుగుల వెడల్పు, 150 అడుగుల లోతున భూమి కుంగిపోయింది. పొగ బయటికి వచ్చింది. అప్పుడే నేల అడుగున ఉన్న దావాగ్ని విషయం బయటపడింది. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆరా తీస్తే జరిగిందేంటో అధికారులకు అర్థమైంది. అక్కడక్కడ చిన్నగా డ్రిల్ వేసి పరిస్థితిని పరిశీలించారు. 500 అడుగుల గుంతను తవ్వి నిప్పు ఆర్పేయాలని నిర్ణయించుకున్నారు. వెంటనే వేరే ప్రాంతాలకు వెళ్లాలని, పరిస్థితి చక్కబడిన తర్వాత తిరిగి రావచ్చని ప్రజలకు ఆదేశించారు. ప్రజలు పెద్దగా స్పందించలేదు. కానీ రోజురోజుకి ఉష్ణోగ్రత పెరగటం, కులాయిల్లోంచి వచ్చే నీరు కాలిపోవడం చూసి ఒక్కొక్కరుగా ఊరు వదిలి వెళ్ళారు. కానీ వారికి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశమే దొరకలేదు. నగరం మొత్తం ఖాళీ అవగానే అధికారులు మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. చాలా చోట్ల భూమి పగుళ్ళు తీసి పొగ బయటకు రావడం మొదలుపెట్టింది. విపరీతంగా పెరిగిన వేడికి కట్టడాలన్నీ పొగ సూలిపోయాయి. చెట్లు, చెక్క వంతెనలు వంటివి మెల్లగా కాలిపోతున్నాయి. పట్టణమంతా కార్బన్ మోనాక్సైడ్తో నిండిపోయింది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పట్టణంలోకి మనుషుల ప్రవేశాన్ని నిషేధించారు. రైలు మార్గాలు దారి మళ్లించారు. చివరికి పట్టణ పోస్టల్ కోడ్ కూడా రద్దు చేశారు. అడుగేస్తే భూమి లోపలికి కుంగిపోతుందనే భయం ఓ పక్క, తీవ్రంగా పెరిగిన ఉష్ణోగ్రత మరో పక్క. సెంట్రాలియాను గోస్ట్ సిటీగా మార్చేశారు. సెంట్రాలియాను చల్లబరచడానికి ప్రభుత్వం దాదాపు $600 మిలియన్ పైగా ఖర్చు చేశారు. కనీసం 2016 నాటికైనా పట్టణాన్ని చల్లార్చి ప్రజల్ని తిరిగి ఆహ్వానించాలనుకున్నారు. కానీ నేటికి సెంట్రాలియా మండుతూనే ఉంది. మరో 100 నుంచి 250 సంవత్సరాల వరకు మండటానికి సరిపడ పొక్కు అక్కడి నేల అడుగున ఉంది. ఊరు ఊరంతా ఏదో ఒకరోజు పూర్తిగా కుంగిపోయే ప్రమాదం ఉంది. దీంతో ఏమి చేయలేక ఆస్తులు వదిలేసి వెళ్ళిపోయిన ప్రజలను పిలిచి వాటి విలువను చెల్లించాలనే ఆలోచనకొచ్చారు అధికారులు. సెంట్రాలియా ప్రమాదం గురించి డేవిడ్ డాక్ అనే జర్నలిస్ట్ రాసిన అన్సీన్ డేంజర్ అనే పుస్తకం, లియార్డ్ క్రేస్ అనే కవి ద సెంట్రాలియా మైన్ ఫైర్ పేరుతో రాసిన కవితలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. సెంట్రాలియా దుర్ఘటన ఆధారంగా తీసిన సైలెంట్ హిల్ చిత్రం విజయం సాధించింది. కానీ సెంట్రాలియాకు మళ్ళీ మానవ నివాస ప్రాంతంగా మార్చడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నం మాత్రం పూర్తిగా విఫలమైంది.